ఏంటి దమయంతి ఇది? చిన్న చిన్న కారణాలకి అన్నం మానేస్తావా? ఇది చిన్న కారణమా? మీరు నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నారు? నా కొడుకును ఎంత అవమానించారు! ఈరోజని కాదు, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మేమిక్కడ ఉండడమే నీకు ఇష్టం లేనట్టుంది. అలా ఏం లేదు దమయంతి. ఏమీ లేకపోతే ఆ రోజు చీరల దగ్గర నాకెందుకు అన్యాయం చేశారు? నీ కొడుకు నా కొడుకును ఎందుకు కొట్టినట్టు? ఇంకా చాలా విషయాలు జరిగాయి. జరిగినవన్నీ పొరపాట్లే, కాని కావాలని చేసిన తప్పులు కాదు దమయంతి. తప్పులో పొరపాట్లో నా మనసు గాయపడింది, నేను బాధపడుతున్నాను. జరిగిన వాటన్నింటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. వచ్చి భోజనం చేయండి. నువ్వు సారీ చెప్తే సరిపోతుందా? మేము దిక్కులేని వాళ్ళం అనే కదా మీకు చిన్న చూపు. నాకు అలాంటి ఉద్దేశం లేదు దమయంతి. నువ్వేం దిక్కులేని దానివి కాదు. ఈ ఇంటి ఆడపడుచువి. ఈ ఇంట్లో నీకు హక్కు అధికారాలు అన్నీ ఉన్నాయి. దయచేసి భోజనానికి రా. నువ్వు తినకపోతే పిల్లలు తినరు, అత్తయ్య తినరు, అందరూ పస్తులుండాల్సి వస్తుంది. సరే, నీకోసం కాకపోయినా మా అమ్మ అన్నయ్యలు తమ్ముడి కోసం వస్తాను. సరే రండి. పదరక్కిట్టు పద. అయిందని ఎలక? నేను ఎంతమంది పిలవాలే? నువ్వేమైనా పిలిచావా? మేము రాకపోయినా నువ్వు మా అందరి తిండి తినే టైపే. శివాని, నువ్వు వెళ్ళి అక్కడికి వచ్చో. సినిమా వైపు పక్కన కూర్చోపో. రా శివాని, కూర్చో. మనలో మనకి ఎన్ని గొడవలున్నా అన్నం మీద అలకూడదు దమయంతి. బాధగా అనిపించిందమ్మా, అందుకే తినాలనిపించలేదు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అందరూ కలిసి ఉన్నప్పుడే సర్దుకుపోవాలి దమయంతి. నేనేం మీ మీద కోపంగా లేనన్నయ్యా, నా మీదే బాధగా ఉంది. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, తిను. పావని వడ్డించు. శివాని, రేపటి నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో పనులు చెయ్యాలి. పావని అత్తయ్య, వసు అత్తయ్యలతో సమానంగా నువ్వు ఈ ఇంటి పనులు, వంట పనులు చెయ్యాలి. చదువుకున్న పిల్ల, దానికి పనులు ఎందుకు? ఇక నుంచి అది ఇక్కడే ఉండాలి కదమ్మా. ఈ ఇంటి కోడళ్లతో సమానంగా పనులు చెయ్యాలి కదా. ఈ ఇంటి ఆడపడుచువి, నువ్వు ఏమాత్రం పనులు చేస్తున్నావేంటి? నువ్వు కూడా ఇంటి ఆడపడుచువే కదా, నువ్వేం పనులు చేస్తున్నావు? నన్నే అంటావా నిన్ను? ఆగండి ఆగండి ఆగండి, ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదు. వదిన వసు గారు అంతా చూసుకుంటారు. వదినలతో పాటు శివాని కూడా పనులు చేస్తుందన్నయ్య, దానికి అన్ని పనులు వచ్చు. దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో అమ్మ, ఇబ్బంది పడేదే ఉంది? ఇన్నాళ్ళు వదినల పనితీరు చూసావు, ఇక నుంచి నీ మనవరాలి పనితీరు చూడు. ఇండైరెక్ట్గా పావని వసూలతో పాటు శివాని కూడా ఈ ఇంటి కోడలని చెప్తోంది దొంగ మోహంది. శివాని, అలా తింటూ ఉండకే, అప్పుడప్పుడు అఖిల్ మావయ్యకి ఏం కావాలో కూడా చూసుకో. కర్రీ వేసుకో మావయ్య. నువ్వు తిని శివాని,
నాకేం కావాలన్నా వదిన్లు వడ్డిస్తారు. పర్వాలే తమ్ముడు, శివాని కూడా వడ్డిస్తుంది. అది నే మేనకోడలాయే, మొహమాట పడకుండా దాన్ని అడుగు. తనని తిన్నివక్క, ఇబ్బంది పెట్టకు. నువ్వు కూడా ప్రశాంతంగా తినవే, ఊరికే మాట్లాడుకు. అలాగే. మామయ్య, ఈ కర్రీ వేసుకో, చాలా బాగుంది. అరే వద్దు, వేసుకో. ఈ దమయంతి ఉద్దేశం ఏంటి వాసు? శివానీని పనులు చేయమంటుంది. అత్తయ్య ముందు శివానీని హైప్ చేస్తోంది. తన గురించి పట్టించుకోవద్దక్క. నోకాని అమ్మో, నిద్ర ముంచుకొస్తుంది. వెంటనే నా బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఏంటైది నీ పడకత్తా? నా మొహం మీదే చాప తింటూ దుప్పటి విసురుతావా? నీకెంత ధైర్యం? ఇక్కడ నుంచి నువ్వు వాటి మీదే పడుకోవాలి నానమ్మా. అంత కర్మ నాకేంట్రా? ఇది నా రూము. ఈ రోజు నుంచి ఇది మా రూము. ఇన్నాళ్ళు నన్ను పరాయిదానిలో చూసావు కదా, ఇప్పుడు నేను ఈ ఇంటి సొంత ఆడపడ్చిని. మా అమ్మకు పుట్టిన నలుగురు పిల్లల్లో నేను ఒకదాన్ని. నేను నీకంటే ముందు ఈ ఇంటి ఆడపడుచుని. మా అన్నయ్యకున్న ఒక్కగానొక్క చెల్లెల్ని, మా వదినకి ముద్దల మరదల్ని. ఆవికాయ బద్దేం కాదు, ఆ రోజులు ఎప్పుడో పోయాయత్త. ఇవి నా రోజులు. ఇక నుంచి ఈ రూమ్ని నేను, నా కొడుకు, కూతురు వాడుకుంటాం. నీకు నో ఎంట్రీ. నా రూమ్లో నుంచి నన్ను వెళ్ళగొడతారా? నేనెక్కడ పడుకోవాలి? హాల్లో పడుకోనానమ్మా, లేదా మెట్ల కింద పడుకో. స్టోర్ రూమ్లో పడుకో, ఇంట్లో ఏ మూలైనా పడుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? అక్కడిక్కడ పడుకోవాల్సిన కర్మ నాకేంటి? నాగానే తిక్కరేగిందంటే ఏం చేస్తావు? ఏదో మేనత్తవి కదా, పోన్లే పాపం అని చాప దిండు అయినా ఇచ్చి ఓ మూలన పడుకోమన్నాను. నాతో గొడవ పడ్డావనుకో, నీకు ఇంట్లో చోటు ఉండదు, వీధులకి గెంటేస్తాను. అప్పుడు నీకు నిజంగా తిక్కరేగి పిచ్చిదానిలా తయారవుతావు. అమ్మో, అది గాని తలుచుకుందంటే ఇలాగే జరుగుతుంది. అసలే భయంకరంగా ఉంది నా పొజిషన్. దీంతో నాకెందుకు గొడవ? సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టచ్చు. ఇప్పుడు సైలెంట్ గా పడుకోవడం మంచిది. అదేంటో దమయంతి, ఎంతైనా నీకంటే పెద్దదానిగా. పైగా ఈ ఇంటి ఆడపడుచుని. నేను మూల పడుకుంటే కోడళ్ల ముందు నా పరువేం కావాలి? ఆడపడుచు గౌరవం ఏం కావాలి? అయితే ఏం చేయమంటావు? నీ రూమ్లోనే ఓ మూలను పడుకుంటానే. ఎరకిట్టు, నానమ్మని లోపలికి రానిద్దామా? అడుక్కుంటుంది కదమ్మా, లోపలికి రానిద్దాం. చిచ్చి, నా మీద నాకే అసహ్యం పుట్టేలా మాట్లాడుతున్నారు. సర్లే, లోపలికి రాతా. ఓ మూల చాప పరుచుకొని పడుకో. ఇదిగో మళ్ళీ గురకగాని పెట్టావనుకో, బయటికి గంటేస్తా. పదరా. దేవుడా, నా కష్టాలు వసు పవనులకు కూడా రాకూడదు. నువ్వు పడుకోవే. పొద్దున్నే మామయ్య జిమ్ చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి జింజర్ టీ తీసుకొస్తాను.
గుడ్ మార్నింగ్ బావా, మీకోసం వేడిగా స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ నందిని. మామయ్య, నీకోసం అల్లం టీ తెచ్చాను. ఇదేంటి, నాకు పోటీగా వచ్చింది? బావ టీ తాగరు, కాఫీయే తాగుతారు. ఏం బావా? ఏం కాదు మామయ్య, టీ కూడా తాగుతారు కదా మామయ్య. నువ్వు నా కాఫీయే తాగాలి బావా. లేదు, నా టీయే తాగాలి మామయ్య. ముందు నేను తీసుకొచ్చాను కాబట్టి బావ కాఫీయే తాగుతాడు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా అల్లం టీ తెచ్చాను. మామయ్య నా టీయే తాగుతారు. నేను బావకు మరదల్ని. నేను మేనకోడల్ని. నువ్వు నిన్నొచ్చావు, నేను ఎప్పటినుంచో ఇంట్లో ఉన్నాను. నేను పుట్టినప్పటినుంచి ఈ ఇంటి మనిషిని. నేను బావకు చాలా సేవలు చేశాను, ఇక నుంచి నేను రోజూ చేస్తాను. కాఫీ తాగు బావా. టీ తాగు మామయ్య. పొద్దున్న ఈ గొడవ ఏంట్రా బాబు? బావ నాకే ఇంపార్టెన్స్ ఇస్తారు. లేదు, మామయ్య నన్నే సపోర్ట్ చేస్తారు. శివాని, నందిని, ఏంటి గొడవ? చూడక్క, బావకు నేను కాఫీ తీసుకొస్తే శివాని నాకు పోటీగా టీ తెచ్చింది. లేదత్తయ్య, మామయ్య టీ తాగుతారని తీసుకొచ్చాను. బావ నా కాఫీయే తాగాలి. లేదు, మామయ్య నా టీయే తాగాలి. ఇదేంటి, ఇంట్లో కొత్త గొడవ మొదలైంది. ఏం చేయమంటా వదినా? అదే అర్థమవ్వట్లేదు. కాఫీ తాగు బావా. టీ తాగు మామయ్య. కావాలంటే బావా నీ టీ రేపు తాగుతాడు, ఈరోజు నా కాఫీయే తాగుతాడు. కుదరదు, మామయ్య ఈరోజే నా టీ తాగాలి, రేపు నీ కాఫీ తాగుతాడు. నాతో గొడవ పడక్ శివాని, నేను అదే మాట చెప్తున్నాను. ఆగండి ఆగండి ఆగండి, గొడవ పడకండి. ఇప్పుడేంటి, నీ కాఫీ తాగాలి, నీ టీ తాగాలి, అంతే కదా? ఇవ్వు. మరేం చేయమంటారు వదినా? నందిని కాఫీ తాగితే శివానికి కోపం వస్తుంది, శివాని టీ తాగితే నందినికి కోపం వస్తుంది. నా ముందే ఇద్దరు గొడవ పడేలా ఉన్నారు. ఒకవైపు మరదలు, ఇంకోవైపు మేనకోడలు. నాకసలు పొద్దున్నే కాఫీలు టీలు తాగే అలవాటు లేదు వదినా. మీరు పావని వదినా జ్యూస్ ఇచ్చేవారు, అది తాగి హాయిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కాఫీ టీ కలిపి తాగాను, కడుపులో ఏమవుతుందో ఏంటో. నీకు పెద్ద కష్టమే వచ్చింది అఖిల్. నీకు సేవలు చేయడానికి ఒకరికి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఏముంది, నందిని ఎప్పటినుంచో నీకు సేవలు చేస్తుంది, అలా క్యాజువల్గా కాఫీ తెచ్చింది. ఇక శివాని కొత్తగా వచ్చింది,
ఇంటి పనులు చేయమని మీ అక్క శివానికి నిన్ననే ఆర్డర్ వేసింది కదా, అలా తను టీ తెచ్చింది. అంతే కదా వదినా? అంతే, ఎక్కువ కంగారు పడకు. కాకపోతే వాళ్ళు కాఫీ టీల దగ్గరే ఆగిపోతారో, లేక అన్ని పనుల దగ్గర పోటీ పడతారో తెలీదు. అమ్మో, వాళ్ళ పోటీ నా వల్ల కాదు వదినా. నేను అన్నయ్యతో పాటు ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను. హోంవర్క్ కంప్లీట్ చేశారా? అయిపోయింది మమ్మీ. బుక్స్ బ్యాగ్లో సర్దుకోండి. తీసుకోండి. వీళ్ళు హోంవర్క్ చేశారు, నేను చేయలేదు. స్కూల్కి వెళ్తే మిస్ నాకు పనిష్మెంట్ ఇస్తుందేమో. కిట్టు రా, పాలు తాగు. మా మిస్ నన్ను తిడితే పనిష్మెంట్ నాకు ఒక్కడికే కాదు, వీళ్ళకు కూడా ఇప్పించాలి. నువ్వు హోంవర్క్ చేసావా కిట్టు? అయిపోయింది అత్తయ్యా. సరే, అందరూ పాలు తాగి రెడీగా ఉండండి, ఆటో వస్తుంది. నువ్వేం చేసావు బావా? నేనేం చేశాను? పాలు పడేసి మా హోంవర్క్ పాడు చేసావు. కావాలని చేశానా? చేయి జారింది. నువ్వు కావాలని చేసావు, మిస్టర్ మమ్మల్ని తిట్టించాలని చేసావు. అసలు వీడు హోంవర్క్ చేసి ఉండడు అన్నయ్య, అందుకే మన హోంవర్క్ పాడు చేశాడు. నేనెందుకు హోంవర్క్ చేయలేదు? ఎప్పుడో చేశాను. మర్యాదగా మా హోంవర్క్ చేయి. నేను చేయను. నువ్వే పాడు చేసావు కాబట్టి నువ్వే హోంవర్క్ చెయ్యాలి. మీరే చేసుకోండి, చెయ్యకపోతే మిస్తో మీరే తిట్టు తినండి, అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. నా చెల్లెల్లే అంత మాట అంటావా? నిన్ను కూడా అంటాన్రా, కొడతాను కూడా. నా కొడుకు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం? వాడేం చేశాడో తెలుసా? నా కొడుకు ఏం చేసినా సరే వాడి మీద చెయ్యెత్తే హక్కు అధికారం నీకు లేవు. ఏమైంది వసు? నేను చెప్తానమ్మా, ఈ వసు నీ మనవణ్ణి చెయ్యెత్తి కొడుతోంది. లేదు, కిట్టు నీ కొట్టాలనుకోలేదు, ఓన్లీ చెయ్యెత్తానంతే. నేను ఆపకపోయింటే కొట్టేదానివే కదా. నా కొడుకును కొట్టేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? వాడేదో తప్పు చేస్తుంటాడు, వసు చెయ్యెత్తింది. దానికంత రాదంతమెందుకు? మొగుడు పోయి పిల్ల జల్లా లేనిదానివి నీకెందుకత్తా?